नमस्ते फ्रेंड्स, हनु फुड्स इवाला पच्चिशनग पप्पा वडलु अदेनंडी मसाला वडलु एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। माकु नेल्लूरुलो वर्षं पड़े क्लैमेट कूल गा उंदी, अंदुके वेडिवेडिगा पच्चिशनग पप्पा वडलु वेसुकोनि तिनालनि वच्चिंदि। ई पच्चिशनग पप्पा वडलनु चाला टेस्टीगा इंट्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मरि एला चेसुकोवालो कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामा। ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, అందులో 1½ గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలి। ఇలా పచ్చిశనగపప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పులో వాటర్ పోసుకొని నీటిగా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి। ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఈ పచ్చిశనగపప్పుకి మూత పెట్టేసి ఒక 3 గంటలు సోక్ చేసుకోవాలి। ఇలా 3 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత చూడండి, పచ్చిశనగపప్పు ఇలా మెత్తగా నానిపోతాయి। ఇలా నానిన ఈ పచ్చిశనగ పప్పుని వాటర్ అంతా వంపేసుకొని గ్రైండర్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। మిక్సీ జార్ లో అయినా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండర్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ అనేది యాడ్ చేయొద్దండి, వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ వడలు చేసుకోవడం అనేటప్పుడు మనకి జార్ జారుగా అయిపోయి వడలు అనేవి రావు। వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు। గ్రైండర్ లో వేసుకునేటప్పుడు పిండిగాని అడ్డొస్తుంటే చేత్తో తీసుకుంటూ చేసుకోవాలి। చూడండి, ఇలా పలుకు పలుకుగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటిని తీసి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, అదే విధంగా సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసిన కరివేపాకు తరుగు తీసుకోవాలి। ఆనియన్స్, పచ్చిమిర్చి ఎంత బాగా వేస్తే మనకి కార్కారంగా వడలు అంత టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా salt వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఇదంతా బాగా చేతితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి। ఆ తర్వాత చేతిలో కొంచెం కొంచెంగా ఒత్తుతూ చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వడలాగా ఒత్తుకోవాలి। అంతేనండి, సెపరేట్గా ఒక ప్లేట్ పెట్టి వడ ఒత్తాల్సిన అవసరం ఉండదు। ఇలా చేతితోనే వడలనేవి రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా రెడీ చేసుకునే వడలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము। అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకొని బాండలు హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అవ్వగానే పిండిని కొంచెంగా చేతిలో తీసుకొని రౌండ్గా బాల్లాగా ఒత్తుకొని చేత్తోనే కొంచెం కొంచెం ఒత్తాలని చెప్పాను కదా, అలా వడలాగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని 1/1గా ఆయిల్లో వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మిగతా పిండిని అంతా ఇలాగే వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు ప్రాపర్గా ఫ్రై అయ్యే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి। మంట ఎక్కువ పెట్టేసి చేసుకోవద్దు, లోపల పిండి పిండిగా ఉండి పైకి మాత్రం రెడ్డిష్ కలర్లో వచ్చేసినట్టు అయిపోతుంది। సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి। ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి। వడలు ఫ్రై అవ్వగానే తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో ఉంచుకోవాలి। ఇలా తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లో ఉంచేసుకోవాలి। మిగతా పిండిని కూడా ఇలాగే వడల్లాగా ఒత్తుకొని మిగతా పిండిని అంతా ప్రిపేర్ చేసుకోవాలి। అంతేనండి, టేస్టీ టేస్టీగా ఉన్న పచ్చిశనగ పప్పు వడలు అయితే రెడీ అయిపోయినవి। అదేనండి, మసాలా వడలు రెడీ అయిపోయినవి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఉత్తిగా అయినా తినేయచ్చు, లేదుకుంటే పల్లీల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా హను ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।